స్వర్ణాల చెరువు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మాటని నెరవేరుస్తానని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. 2014లో ప్రారంభించి ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామని, వెంటనే ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ, కోటమరెడ్డి గిరితర్రెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో ఏదైతే రూరల్ కాన్స్టిట్యూన్సీలో నెక్లెస్ రోడ్ అని, ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టి ఈ ఏరియాను డెవలప్ చేయడం జరిగింది. ఆ రోజు చాలా భయంకరంగా ఉండేది, అసలు ఈ పైకి ఎవరు రావడానికి వీలుండేది కాదు. ఇక్కడ చక్కగా అమ్మవారు ఎరగాలమ్మ టెంపుల్ ఉంది, చాలా పవిత్రమైన టెంపుల్. అందుకని ఆ రోజు చూసి యాక్చువల్గా నేను దీన్ని డెవలప్ చేయాలనే దాంతో ఒక డిపిఆర్ తయారు చేయమన్నాను. ఆ రోజు అధికారులు యాక్చువల్గా చేయడం జరిగింది. దాని మీద చక్కగా ఇదంతా డెవలప్ చేసాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ రోజు మెడాక్ యాక్చువల్గా 30 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం. ఈ యొక్క నెక్లెస్ రోడ్డుతోటే నెల్లూరులో కొన్ని పార్కులు, మంగళాతోట కావచ్చు, కోడూరు పాడు కావచ్చు, తర్వాత వచ్చి ఆదిత్య నగరు, పినాకిని, మాగుంట లేఅవుటు, జగదీష్ నగరు, పెద్ద చెరుకూరు, ఈ ఏరియాలో పార్కులకి ప్లస్ దీనికి కలిసి ఒక 30 క్రోర్స్ శాంక్షన్ చేయించాం. దాంట్లో 24 క్రోర్స్ ఖర్చు పెట్టి యాక్చువల్ వర్క్ చేశారు. అయితే ప్రభుత్వం పోవటం మిగతా దాగిపోయింది. అయితే ఇది యాక్చువల్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పాను. ఆ రోజు నేను చెప్పానంటే ఇప్పుడు ఫేజ్ 1 చేస్తున్నాం ఈ 30 క్రోర్స్తో, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫేజ్ 2 చేస్తాం. ఎందుకంటే ఫేజ్ 2 ఏంటంటే రివర్లో ఇంకా చేయాలని చాలా యాక్చువల్గా ఆలోచన ఉన్నాయి. అప్పుడు దీని యొక్క ఈ యొక్క చెరువులో చాలా యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అవన్నీ, అందుకనే డీకే కాలేజీ వెనకాల సైట్లో వాళ్ళని అడిగి యాక్చువల్గా 1 ఎకర్, 1.5 ఎకర్ ఒకటి తీసుకున్నాం. వాటర్ స్పోర్ట్స్ పిల్లల కోసంగా వాటర్ స్పోర్ట్స్ పెట్టాలని 1 ఎకర్, 1.5 ఎకర్ ఆ రోజు యాక్చువల్గా తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం పోవటం అవన్నీ ఆగిపోయినాయి. అయితే ఈ మధ్య మళ్ళీ కమిషనర్ గారు యాక్చువల్గా రూరల్ ఎమ్మెల్యేలతో కలిసి వేరే ఒక ప్రాజెక్టు చేయించారు. ఒక 50 క్రోర్స్తో ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయించారు. దాన్ని యాక్చువల్ ఇప్పుడే నాకు చూపించారు. దాన్ని రేపు ఎల్లుండి మళ్ళీ అధికారులతో కూర్చొని, కమిషనర్తో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి దాని మీద ఎలా ముందుకు పోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ ఇస్తుంది. వాళ్ళు ఎంత ఇస్తారు, మనం ఎంత ఇస్తారు అనేది దాన్ని డిస్కస్ చేసి, ఇట్లా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేసి ఎంపీ, ఆయన దగ్గర కూడా ఫాలోఅప్ చేసి కొంత సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి, కొంత రాష్ట్ర ఫండ్ తీసుకొచ్చి దీన్ని ముందుకు పోవడం జరుగుతుంది. ముందుగా యాక్చువల్గా ఇక్కడ ఏదైతే పరిసర ప్రాంత చెట్టుతో కంప చెట్టుతో వస్తుండయి, అదేవిధంగా నీళ్ళలో కూడా గుర్రపు ఏమంటారు దాన్ని డెక్క, గుర్రపు డెక్క యాక్చువల్గా అది కూడా క్లీన్ చేయాలి. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించుకున్నాను, కొన్ని లైట్ అవ్వటం వల్ల ఇమీడియట్గా చేయించుకున్నాను. అది ఎన్టీఆర్ స్టాచ్యూ యాక్చువల్గా అది వంగిపోయింది, దాన్ని ఇమీడియట్గా రిక్వైర్ చేయమన్నాను. ఏదైతే ఇక్కడ వేసిన గ్రానైట్ కొన్ని యాక్చువల్గా డ్యామేజ్ అయినాయి, కొన్ని ఆ రోజు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. వాటన్నిటికీ ఎస్టిమేషన్ చేస్తే ఇమీడియట్గా ఫస్ట్ వాటికి అమౌంట్ శాంక్షన్ చేయించి ఫస్ట్ ఈ బేసిక్ వర్క్ చేస్తాం. ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది, ఖజానాలో డబ్బులు లేవు. మున్సిపల్ శాఖలో ఈరోజు 3,500 కోట్లు ఉంటే ఆ 3,500 కోట్ల సిఎఫ్ఎంఎస్ పోయి మొత్తం గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. పేరుకు 3,500 ప్రజలు కట్టిన వివిధ ట్యాక్సెస్, ఇంటి పన్ను కావచ్చు, కొడాయి పన్ను కావచ్చు, లేదా లేఅవుట్లు కావచ్చు, వీటి ద్వారా వచ్చిన అమౌంట్ 3,500 కోట్ల రూపాయలు. అది సిఎఫ్ఎంఎస్లో ఉంది, ఉందంటే అక్కడ పేరుకుంది, దాన్ని ఆల్రెడీ వారేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు, అనుభవం ముఖ్యమంత్రి మనకు ఉండేది, ఆయన యాక్చువల్గా కొంత కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవడానికి కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మేము కూడా మున్సిపల్ శాఖలో ఈ మధ్య గత 15 రోజుల నుంచి, మంత్రి అయిన రోజుల నుంచి కంప్లీట్గా ఈ యొక్క మున్సిపాలిటీసు, నగర పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు,
అదేవిధంగా అర్బన్ అథారిటీస్ కావచ్చు, గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు, టిట్కో కావచ్చు, స్వచ్ఛాంధ్ర కావచ్చు, ఈ యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ నా యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. వాటిలో ఎంతెంత మనీ ఉంది, ఎలా చేయగలం యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. బహుశా నాకు ఇంకొక 15 రోజులు పడుతుంది ఎక్సైజ్. వీళ్ళందరితో అధికారులతో డిస్కస్ చేయడం, సిఎఫ్ఎంఎస్లో ఉండే క్యాష్ కానీ లేదా అకౌంట్లలో ఉండే క్యాష్ కానీ ఇవన్నీ ఇంకొక 15 రోజులకు ఒక క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ మన దగ్గర ఉన్న మనీతో ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ముందు చేయాల్సిన వరకు, తర్వాత చేయాల్సిన వరకు, తర్వాత చేసి ఆ విధంగా చేస్తూ ముందుకు పోతాం. అయితే ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఖచ్చితంగా, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో, ఏ పనులైతే 2014-19లో టేకప్ చేసి ఆగిపోయినాయో, అంటే అప్పుడు కొన్ని కంప్లీట్ చేసాం, కొన్ని ఆగిపోయినాయి, ఆ పనులన్నీ ఖచ్చితంగా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం. 14-19లో నెక్లెస్ రోడ్డుకి యాక్చువల్గా ఫేజ్ 1 డిజైన్ చేసాం. ఫేజ్ 1లో యాక్చువల్గా పిల్లలకి వాటర్ స్పోర్ట్స్ కూడా చేసాం, ఇక్కడ యాక్చువల్గా బోటింగ్ అనేది కూడా ప్లాన్ చేసాం. ఫస్ట్ ఆ ఫేజ్ 1 కంప్లీట్ చేసి తర్వాత ఫేజ్ 2కి వస్తాం. ఫేజ్ 1లో ఏం చేయబోయేది కూడా మళ్ళీ అధికారులతో నేను కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకొని ఫేజ్ 1 ఏదైనా కూడా మీకు మీ ద్వారా ప్రజలకు నిక్కచ్చిగా చెప్పి దాన్ని చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇసుకంత పెయింట్ చేయమని నేను ఇప్పుడే చెప్పాను, వాటి అన్నిటి సబ్ట్రాక్ట్ చేసి పెయింట్ చేయమని, తర్వాత మన బడ్జెట్ బట్టి ఏం చేయాలని చేస్తూ ముందుకు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.